హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో త్రిపుల్ ఐటికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ అందులో ఎన్ని సీట్స్ ఉంటాయి ఎవరెవరికి వస్తుంది ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేయనవసరం లేదు ఎన్ని మార్కులకు వస్తుంది ఏంటి అన్నది కంప్లీట్గా తెలుసుకుందాము చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అయితే ఒక్కసారి వీడియో చూస్తే కంప్లీట్ ఐడియా అనేది త్రిపుల్ ఐటీ గురించి వచ్చేస్తుంది ఏ డౌట్ ఉన్నా సరే మొత్తం వీడియోలో అయితే క్లియర్ అయిపోతుంది లాస్ట్ వరకు చూడండి మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అసలు మీకు త్రిపుల్ ఐటీ అంటే ఏంటో తెలియాలి త్రిపుల్ ఐటీని ఆర్జే యూకేటీ అని అంటారు ఆర్జే యూకేటీ ఫుల్ ఫామ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైతే ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ ఉంటారో టెన్త్ వరకు వాళ్ళకి టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ అందించడమే దీని మెయిన్ కాన్సెప్ట్ దీనికి ఇంటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్ అనేది మనం డబ్బులు కట్టి మనం చదువుకోవాలి దీంట్లో అయితే ఆల్మోస్ట్ మనకి గవర్నమెంటే అంతా భరిస్తుంది ఈవెన్ హాస్టల్ ఫీ ప్రతి ఒక్కటి ఈవెన్ మీకు వచ్చి ల్యాప్టాప్ డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఓకే అంత బాగుంది ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ప్రతి సంవత్సరం మీకు ఒక ఎగ్జామ్ అనేది జరిగేది అయితే ఈ సంవత్సరం ఎగ్జామ్ లాంటిది ఏమీ కూడా పెట్టకుండానే మార్క్స్ టెన్త్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారానే మీకు తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అవ్వాలి అంటే ఫస్ట్ అది తీసుకుంటారు ప్రైవేట్ అయితే తీసుకోరా అంటే ముందు ముందు చెప్తాను నేను ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకుంటారు బట్ చెప్తాను పాటుగా మీకు టెన్త్లో మంచి మార్క్స్ అనేవి ఉండాలి అండ్ ఆల్సో ఇంకొక క్రైటీరియా ఏంటి అని అంటే మీ క్యాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మీరు ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివి బీసీ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే మీరు ఫోర్ ఎయిటీ లేదా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ దాటి మీకు వచ్చాయి టెన్త్లో అని అంటే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు అయిన వెంటనే నేను వీడియో చేస్తాను లేదు అని అంటే న్యూస్ పేపర్లో మీకు ఒక పెద్ద ఆర్టికల్ అనేది వస్తుంది మీరు న్యూస్ పేపర్ని ఫాలో అయితే అది తెలుస్తుంది దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కాలేజెస్ అయితే త్రిపుల్ ఐటీ ఉన్నాయి ఒకటి త్రిపులైటీ న్యూజువీడు రెండోది త్రిపులైటీ ఇడుపులపాయ మూడోది త్రిపులైటీ ఒంగోల్ నాలుగోది త్రిపులైటీ శ్రీకాకుళం ఫోర్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి టోటల్ ఏపీ మొత్తానికి అని అంటే ఒక్కొక్క కాలేజీలో వెయ్యి చప్పున నాలుగు వేల సీట్స్ అయితే మీకు టోటల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి అంటే ఆరు లక్షల మంది ఎగ్జామ్ రాశారు బట్ ప్రస్తుతానికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాగో ట్రిపుల్ ఐటీలో తీసుకోరు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టినట్టయితే నాలుగు లక్షల మందిలో కేవలం నాలుగు వేల మందికి మాత్రమే ఈ ట్రిపుల్ ఐటీలో మీకు ఎంట్రన్స్ ఉంటుంది దానితో పాటు ముందు చెప్పాను కదా మీది గవర్నమెంట్ స్కూల్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇస్తారు బట్ ఎక్కువ ప్రయారిటీ ఇది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని ఉద్దేశించింది కాబట్టి ఎక్కువ ప్రయారిటీ మీకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు తక్కువ ఉన్నట్టయితే సీట్స్ ఉన్నట్టయితే అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళని అలౌ చేస్తారు ఒకవేళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే అప్పుడు కొంచెం కన్సిడరేషన్లోకి వస్తుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఓన్లీ ఎక్కువ మార్కులే కాకుండా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి సహకరించాలి అంటే ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ వాడిని తీసుకుంటారు సో గవర్నమెంట్ స్కూల్లో ఉండి వాళ్ళ క్యాస్ట్ సహకరించిందో లేదో చూస్తారు ఆ క్యాస్ట్తో పాటు వాడి టెన్త్ మార్క్స్ చూస్తాడు ఇలా ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళగా ఇంకొక సీట్లు కొన్ని మిగిలిపోతే అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాడిని తీసుకుంటారు వాడి మార్క్స్ చూస్తారు వాడి క్యాస్ట్ చూస్తారు ఆ వాడైపోయిన తర్వాత వాడు నెక్స్ట్ ఉన్న వాడిని చూస్తారు అలా తీసుకుంటారు అప్పటికే ఈ సీట్స్ అన్నీ అయిపోతే మీకు కంప్లీట్ అయిపోతుంది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే మీ దగ్గరలో ఉన్న కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఇంకొంచెం దగ్గరలో ఉన్న సెకండు ఇంకొంచెం దగ్గర ఉన్న థర్డ్ లాస్ట్కి ఏదైతే దూరంగా ఉంటుందో దాని ప్రయారిటీస్ అయితే ఇది టోటల్ సిక్స్ ఇయర్స్ కోర్సు ఇంక్లూడింగ్ మీకు బీటెక్ కూడా ఇందులోనే అయిపోతుంది లేదు మీరు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ రాస్తాము అంటే లైక్ నీట్ కానీ ఇంకేదైనా ఐఐటి కానీ ఎగ్జామ్ ఏదైనా రాస్తాము అని అంటే మీరు రాసి ఒకవేళ వచ్చింది అని అంటే మీరు వెళ్ళిపోవాలంటే టూ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోవచ్చు లేదంటే కంటిన్యూ కావచ్చు ఫీజు గురించి మాట్లాడుకుంటే మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుంది బట్ అందులోన మీకు మ్యాక్సిమం ఎస్సీ వాళ్ళైతే ఎస్టీ ఎస్సి వాళ్ళైతే మీకు సెవెన్ థౌజండ్ ఆర్ ఎయిట్ థౌజండ్ కట్టాలి అండ్ బీసీ వాళ్ళు వీళ్ళైతే కొంచెం టెన్ థౌజండ్ అలా కట్టాల్సి ఉంటుంది మిగతా అంతా గవర్నమెంట్ పే చేస్తుంది సో అలాగే మ్యాక్సిమం మీరు ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళేసరికి మొత్తం ఫీజు కలిపి మీకు ఒక సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది ఇయర్కి ఒక టెన్ థౌసండ్ లెక్క వేసుకున్న ఇంక్లూడింగ్ ఫుడ్ ల్యాప్టాప్ ఒక్క ప్రైవేట్ స్కూల్లో చదివితే అంత ఖర్చు అయిపోద్ది పెద్ద విచిత్రం కాదు సిక్స్ ఇయర్స్కి సిక్స్టీ థౌసండ్ ఒకవేళ మీరు కట్టకపోయినా సరే ఏం ప్రెజర్ చేయరు ఫీజు విషయం ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివారు మార్క్స్ ఇంకా తక్కువ వచ్చాయి ఇంక్లూడింగ్ నాకు తెలిసినంతవరకు ఫోర్ ఎయిటీ కంటే తక్కువ వచ్చాయి అది కూడా మీరు ఓసీ క్యాస్ట్ అంటే మీరు స్కిప్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఓసీ క్యాస్ట్ వాళ్ళైతే అసలు ఇందులోకి ఎంటర్ అవ్వ అంటే లైక్ అప్లై చేయని అవసరం లేదు సో ఈ సంవత్సరం మీకు ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదు జనరల్గానే మీకు మీ ఇదైన తర్వాత టెన్త్ ఎస్ఎస్సీ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి కదా మంచి మార్కులు వస్తే మిమ్మల్ని అలో చేస్తారు దాంతోపాటు మిమ్మల్ని సీట్స్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కౌన్సిలింగ్లో అటెండ్ కొంతమంది కారు కదా సో వాళ్ళకి దూరం కావడం వల్ల ఇంకేదో రీజన్ వల్ల వాళ్ళు అటెండ్ కాలేకపోతే మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది సో అప్పుడు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అప్పుడు కూడా రాని వాళ్ళని థర్డ్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకుంటారు అలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ట్రిపుల్ ఐటీకి వచ్చేసరికి ఫర్నిచర్ అండ్ ప్రతి ఒక్క క్వాలిటీ బెంచెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది కాలేజెస్ చూసుకుంటే మనం చాలా కాలేజెస్ చూసే ఉంటాము స్టెప్ వైజ్ ఉంటాయి బెంచెస్ అంటే ఒకరు ఒకరు ఒక లైన్లో ఉంటే దానిపైన ఇంకో లైన్ అలా ఉంటుంది అంటే మూవీ థియేటర్లో ఇప్పుడు ఒక సీట్ రో అనేది ఒక లైన్లో ఉంటే దానిపైన ఇంకో రో అలా ఉంటుంది కదా సో అలా ఉంటుంది ఇక్కడ కూడా ఒకటి ఫుడ్ కానీ ఏది అక్కడ కాంప్రమైజ్ అవ్వరు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ అనేవి ఎందుకంటే సీట్స్ అనేవి చాలా తక్కువ అందులో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు అండ్ ఆల్సో మార్కులు ఇప్పుడు మీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా తక్కువ మార్కులు అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాతే మీకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఒకవేళ ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అంటే వాళ్ళకే ఎక్కువ వస్తాయి ఇప్పుడు మీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే వాళ్ళనే కొంచెం ప్రయారిటీ ఇచ్చి యాడ్ చేసుకుంటారు ఎందుకంటే మెయిన్ ఏము వాళ్ళని గురించి కాబట్టి అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేవి వాళ్ళు యాడ్ చేస్తారు ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాగో గవర్నమెంట్ కాబట్టి కొంచెం యాడ్ చేస్తారు పాయింట్లు ఉండేవి కాబట్టి జీరో పాయింట్ జీరో ఫోర్ ఎన్నో ఉండేవి సో ఇప్పుడు మార్క్స్ కాబట్టి ఎన్నో కొన్ని మార్క్స్ అన్ని యాడ్ చేసి మీకు టెన్త్లో ఫైవ్ సిక్స్టీ అలా వచ్చినా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి మీకు ఈక్వల్ అవుతుంది అండ్ ఇందులో కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీకు రిజర్వేషన్ కింద వస్తుంది ఆర్ మీకు ఎన్సీసీ ఉంటే మీకు ఒక రిజర్వేషన్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ ఉంటారో అంటే వాళ్ళ డాడీ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ నాలుగు రకాల రిజర్వేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేయండి మీరు ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ కూడా మీకు ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా మీరు ఓసీ అయితే మాత్రం కాకూడదు కొంచెం రిజర్వేషన్స్ అయితే తక్కువ ఉండదు బట్ ఒకవేళ ఓసీ అయినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్స్లో ఏవైనా మీకు ఉంటే మీరు కూడా అప్లై చేయండి అంటే ఈ రిజర్వేషన్స్ ఉంటే మీకు ఏదైనా పర్లేదు ఒకసారి అప్లై చేయండి మేబీ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం బట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే రావచ్చు అప్లై చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది నార్మల్ చెప్తే అవదు అండ్ ఎలా అప్లై చేయాలన్న దగ్గరికి వచ్చినట్టయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుందో మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ అయినా వెళ్ళొచ్చు మీ మొబైల్లో కూడా చేయొచ్చు బట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లేదా మీ సేవ ఉంటే ప్రిఫర్ చేయండి సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తారు ఒకవేళ మీ రెజ్యూమ్ ఉంటే నచ్చితే మిమ్మల్ని కౌన్సిలింగ్కి పిలుస్తారు మీరు వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు మెయిన్గా మీ తాలూకా రిజర్వేషన్స్ అవన్నీ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు బట్ ఫస్ట్ అప్లై చేయడం మన బాధ్యత ఒకవేళ వచ్చిన తర్వాత ఏంటి అంటే సిలబస్ అనేది మనలా స్టేట్ సిలబస్ కానీ లేదంటే నార్మల్ సిలబస్ అనేది ఉండదు వీళ్ళ సిలబస్ అంతా నేషనల్ లెవెల్ సిలబస్ ఉంటుంది సిబిఎస్ఈ టైప్ ఉంటుంది సిలబస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టూ ఇయర్స్ ఇంటర్ ఉంటుంది తర్వాత మీరు బీటెక్లోకి వెళ్ళాలి అది ఫోర్ ఇయర్స్ టోటల్ సిక్స్ ఇయర్స్ లేదు అంటే మీరు మీకు ఏదో ఒక టెస్ట్లో వచ్చింది అని అంటే మీరు మీరు టూ ఇయర్స్తో స్కిప్ చేసుకోవచ్చు ఈ టూ ఇయర్స్ మీకు ఎంపీసీలో మ్యాథ్స్ అలా ఎలా ఉంటుందో టూ ఇయర్స్ అలా ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మీ మార్క్స్ బట్టి మీకు ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి అక్కడ మీరైతే మీ ఇదైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది బీటెక్ అండ్ చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది దీనికి సంబంధించింది ఏంటంటే చాలా వెబ్సైట్స్లో ఇలా అప్లై చేసుకోవచ్చు ఏది అని చెప్తుంటారు అట్లేముండదు మీరు యూకేటి స్పెషల్ వెబ్సైట్ అనేది ఉంటుంది ఒక్కసారి మీకు ఈ అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మీకు న్యూస్ పేపర్లో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మీకు ఆ రోజు న్యూస్ పేపర్ అనేది వస్తుంది ఆ రోజు న్యూస్ పేపర్ మీరు ఫాలో అవ్వాలి ప్రతిరోజు కూడా అవ్వాలి సో ఈ మంత్లోనే మీకు డెఫినెట్గా రిలీజ్ అవుతుంది ఈ మంత్ అంతా న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇంకా నేను చెప్పిన క్రైటీరియాస్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెడీ చేసుకోండి అప్లై చేసుకోవడానికి చెప్పే కదా మీ దగ్గరలో ఉన్న ఈ సేవకి వెళ్ళాలి సో అలా ఉంటుంది ట్రిబుల్ ఐటీ అంటే నాలుగు వేల సీట్స్ మాత్రమే ఏపీ మొత్తానికి ఉంటాయి మీరు ఒక్క మీ దగ్గర ఉన్నదే కాకుండా నాలుగు కూడా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ప్రయారిటీ మీ దగ్గర ఉన్నదానికి ఇవ్వండి తర్వాత అలా ఇవ్వండి ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎవరెవరు చూసారో కమెంట్ చేయండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ అవుట్ బై వైజయ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్